భూములు విషయానికి వచ్చేసరికి అగ్రికల్చర్ భూములు ఒక సర్వే నంబర్లో 3 ఎకరాలు ఉంది. దాంట్లో 1 ఎకరం మాత్రమే అమ్ముతున్నాడు. ఇప్పుడు ఏంటంటే సర్వే నంబర్ 7లో 1 ఎకరం అని రాసి గమ్ముకుంటారు. ఇప్పుడు దాని తర్వాత ఏంటి, ఇది బయ్యరు మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్కి పోయి సబ్ డివిజన్ చేయించుకొని మళ్ళీ పేరెక్కించుకోవాలి. సో ఇదంతా పెద్ద టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. సో బయ్యర్ మీద పడుతుంది ఇదంతా. సో ఇప్పుడు ఏం చేసామంటే ఇందులో 7లో మొత్తం 3 ఎకరాలు ఉంది, 1 ఎకరమే అమ్ముతున్నాడు. అప్పుడు ఏం చేస్తామంటే 7లో 1 ఎకరం అమ్మదలుచుకున్నాడు అని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్కి ఆన్లైన్ రిక్వెస్ట్ పంపిస్తుంది. రెవెన్యూ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే వెబ్ల్యాండ్ దాన్ని 7ని 2గా విడగొట్టేస్తుంది, 7/A 7/B అని మళ్ళీ వీళ్ళకి వెంటనే పంపించేస్తుంది. 7/A 2 ఎకరాలు, 7/B 1 ఎకరం అని చెప్పి ఓనర్ పేర్లు మార్చకుండా వెనక్కి పంపిస్తుంది. అందులో 7/A అమ్మాడు అనుకోండి, 7/A ఎదురుకు రిజిస్ట్రేషన్ అయ్యింది అని వీళ్ళు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైనల్గా రిజిస్ట్రేషన్ చేసినాక మళ్ళీ రెవెన్యూకి పంపిస్తారు. పంపించినప్పుడు ఏంటంటే 7/A 7/B 2 కూడా ఒరిజినల్ ఓనర్ పేరు ఏదైతే ఉంటే అందులో 7/A ఆటోమేటిక్గా మేము మార్చేస్తాం, మార్చేసి బయ్యర్ పేరు పెడతాం. సో అంటే ఏంటి, ఈ రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ కూడా ఆటోమేటిక్గా జరిగిపోద్ది అన్నమాట. సో ఆ మ్యూటేషన్ ప్రాసెస్ ఏదైతే ఇంతకుముందు అప్లికేషన్లు పెట్టి ఒక పెద్ద ప్రొసీజర్ ఉండేదో అవన్నీ పోయి ఇప్పుడు ఆటో మ్యూటేషన్ అనేది జరుగుతుంది. సో సబ్ డివిజన్ కూడా జరుగుతుంది. ఇక ఇప్పుడు ఎక్కడైతే రీసర్వే అయిపోయినాయో అక్కడైతే అసలు రిజిస్ట్రేషన్కి యాక్సెప్ట్ చేయరు. సపోజ్ ఎల్పిఎం ల్యాండ్ పార్సెల్ మ్యాప్ ఇప్పుడు వాటిని ఎల్పిఎం అంటాం కదా, ఎల్పిఎంలో 3 ఎకరాలు ఉండి 1 ఎకరమే అమ్ముతాను అని వస్తే కనుక వెనక పంపించేసి నువ్వు ముందు సబ్ డివిజన్ చేసుకొని రండి మీరు అని వాళ్ళు పోయి తహసీల్దార్ ఆఫీసుకు పోయి సబ్ డివిజన్ చేసుకొని ఏది ఎంత అయితే అమ్మదలుచుకున్నావో అది వేరే ఎల్పిఎం నంబర్ కింద ఉండాలి. అంటే సబ్ డివిజన్ బిఫోర్ మ్యూటేషన్ అనేది మ్యాండేటరీ. సో సబ్ డివిజను చేస్తే చేసినప్పుడు ప్రాపర్గా ఈ పట్టాదారు పేర్లు ఎక్స్టెంట్లు తర్వాత ఈ గొడవ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఉన్న రెవెన్యూ సిస్టంలో ఏంటంటే ఒరిజినల్గా సర్వే నెంబర్ 7లో 10 ఎకరాలు ఉంటే కాలక్రమేణా ఆ 10 ఎకరాలు 20 నంబర్ల కింద విడగొట్టి 10 ఎకరాలల్లో 12 ఎకరాలు కొన్ని చోట్ల 15 ఎకరాలకు కొన్ని చోట్ల అసలు లేని భూమి క్రియేట్ చేసేసి రకరకాలుగా ఉంది. ఇవన్నీ కూడా కట్ అయిపోద్ది. ఇక ఇప్పుడు సబ్ డివిజన్ ఎప్పుడైతే చేస్తారు కంపల్సరీగా ఒరిజినల్ ఎక్స్టెంట్ కన్నా ఎక్కువ ఎక్స్టెంట్ మన నంబర్లో రావడానికి అవకాశం ఉండదు. సో అది టైట్ అవుద్ది. ఇప్పుడు అందుకని మేము సర్వేకి పోయినప్పుడు ఫీల్డ్ మీద ఏమో 70 సెంట్లు ఉంటుంది అతనికి కల్టివేషన్లో, డాక్యుమెంట్లు ఏమో 80 సెంట్లు ఉంటుంది. సో 80 సెంట్ యాడ్ నుంచి వచ్చిందంటే ఇక రిజిస్ట్రేషన్ చేసినోడు 10 సెంట్ ఎక్స్ట్రా చేసినట్టు అనుకోవాలి. ఇప్పుడు లేదా ఇప్పుడు నువ్వు నీ పక్కనోడు ఎవడైనా కాజేశాడని ఇదని అంటే అది ఉండదు. సో ఈ విధంగా ఏంటంటే డాక్యుమెంట్కి ఫీల్డ్ మీద ఉన్నదానికి రెవెన్యూ రికార్డు మీద ఉన్నదానికి ఈ 3 వేరువేరుగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఏకమైపోతాయి ఇప్పుడు ఈ సబ్ డివిజన్ బిఫోర్ మ్యూటేషన్ కనుక మనం చేస్తే, విచ్ ఈజ్ ఆల్రెడీ లా, చట్టంలో కూడా ఆల్రెడీ పాస్ చేసి ఉన్నది. సో ఇబ్బంది లేకుండా ఇది సబ్ డివిజన్ అంటే రీసర్వే అయిన అవ్వని చోట మేము పేపర్ మీద సబ్ డివిజన్ చేసి ఇచ్చేస్తున్నాం, హద్దులు తర్వాత పోయి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఎక్కడైతే రీసర్వే జరిగిందో కంపల్సరీగా వాళ్ళు పోయి ఫీల్డ్ మీద పోయి సబ్ డివిజన్ చేయించుకొని ఆ ఎల్పీ నెంబర్ కొత్త ఎల్పీ నెంబరు అందులో కనిపించాలి, అప్పుడే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈ ప్రాసెస్. సో రిజిస్ట్రేషన్ అయినాక డాక్యుమెంట్తో పాటు ఈసీ కాపీ ఇస్తారు, తర్వాత రెవెన్యూ రికార్డు కాపీ కూడా ఇస్తారన్నమాట. సో అంటే దీంట్లో బోర్డులంతా ట్రాన్స్పరెన్సీ పట్టరాడానికి బోర్డులంతా ఎఫర్ట్ చేయడం జరిగింది. సో ఫర్ ఏంటి, ముందు ఫస్ట్ మొట్టమొదటిది ఏంటి, లింక్ డాక్యుమెంట్ చూసుకోవచ్చు, వెబ్ల్యాండ్లో ఎవరున్నారు చూసుకోవచ్చు, తర్వాత స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలనేది ఆటోమేటిక్గా
హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా తెలుస్తుంది. తర్వాత ఆన్లైన్ స్టాంప్ డ్యూటీ కట్టచ్చు, తర్వాత సబ్ డివిజన్ ఒకటి చేయొచ్చు, తర్వాత ఈసీ, తర్వాత రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బేసిక్గా దీని తాలూకా యూజ్. అంటే మనకి రకరకాల కొంత ఏంటంటే అపోహలు కొన్ని వస్తున్నాయి. సో దానికి ఏంటంటే నేను చెప్పే బదులు మీరు క్వశ్చన్లు అడిగితే బెటర్. ఐ విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. హాయ్, దిస్ ఇస్ జబర్దస్త్ నాగతేజ అలియాస్ బంగారు రాజా. మీరు రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా భూములు కొనాలన్నా అమ్మాలనుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.